హలో ఫ్రెండ్స్ టెక్ టెక్పీడియా ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం జియో రీఛార్జ్ సంబంధించిన ఒక ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం ఇది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే ఈ ఆఫర్ మాత్రమే కాదు ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా ట్రిక్స్ వచ్చినా అన్ని మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను వాటిలో మీరు జాయిన్ అయితే మీరు ఎంతో కొంత మనీ సేవ్ చేసుకోవచ్చు ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పే చూస్తున్నాక నేను మై జియో అప్లికేషన్ ఓపెన్ చేస్తాను అంతేకాకుండా టాప్లో మీరు గమనించినట్టయితే మొబైల్ సెక్షన్లో ఉన్నాను ఇప్పుడు నేను రీఛార్జ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను రీచార్జ్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి విధంగా రీఛార్జ్ ఆప్షన్స్ అన్ని కూడా వస్తాయి అంటే ఎలాంటి ప్లాన్స్ ఉన్నా అన్నీ కూడా వస్తాయి బట్ డిసెంబర్ ఫస్ట్ నుంచి అన్ని ప్లాన్స్ కూడా ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి కాబట్టి మీరు ఈ రోజే మీకు కావాల్సిన రీఛార్జ్ అన్ని చేసుకోవడం మంచిది ఈ రోజు కనుక మీరు రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీరు ఎన్ని రీఛార్జ్ చేసినా అవి ఒకదాని తర్వాత ఒకటి యాక్టివేట్ అవుతాయి అంతేకాకుండా మీరు పాత ప్లాన్ ప్రైసెస్తోనే రీఛార్జెస్ చేసుకోవచ్చు మీరు రోజు ఒక్క రోజు వదిలేసినట్టయితే రేపటి నుంచి ఎక్కువ అమౌంట్ ఇచ్చి మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీరు ఇప్పుడు గమనించినట్టయితే నేను ట్రిపుల్ ఫైవ్ ప్లాన్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయన్నమాట అయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే మీకు పర్పుల్ కలర్లో ఒక బ్యానర్ కనిపిస్తుంది ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అండర్ జియో మార్ట్ మహా క్యాష్ బ్యాక్ ఆన్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆన్ అబౌ టూ హండ్రెడ్ అని ఉంది దాని కింద మీరు గమనించినట్లయితే ప్లస్ ఫైవ్ మోర్ అని ఉంటుంది అక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు పర్టికులర్గా జియో రీఛార్జ్ సంబంధించి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా కనిపిస్తాయి వీటిలో మీరు గమనించినట్టయితే పేటిఎం ఇంకా మోబిక్ సంబంధించిన ఆఫర్స్ కూడా ఉన్నాయి మోబిక్విక్ మీరు గమనించినట్టయితే త్రీ నైంటీని లేదా పైన కనుక మీరు రీఛార్జ్ చేసినట్టయితే మీకు వంద రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది అయితే ఆ ట్రాన్సాక్షన్ మీరు మోబిక్విక్ త్రూ చేస్తాను ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయ్యి ఉండాలన్నమాట సో మీలో ఎవరైనా కానీ ఇంతవరకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ పెర్ఫామ్ చేయనట్టయితే మీరు త్రీ నైంటీని లేదా పైన ట్రాన్సాక్షన్ చేస్తే అంటే రీఛార్జ్ చేస్తే మీకు వంద రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది అలాగే ఇక్కడ మీకు పేటిఎంకి సంబంధించిన ఆఫర్ కూడా ఉంది అది కాకుండా ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్టయితే జియో మార్ట్ క్యాష్ బ్యాక్ అని కనిపిస్తుంది ఇది కాకుండా మీ దగ్గర మెయిన్ బ్యాలెన్స్ ఏదైనా ఉండి అది మీరు ఫైవ్ రీఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఆ మెయిన్ బ్యాలెన్స్ దానికన్నా ఎక్కువ ఉన్నట్టయితే అది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అది కూడా మీరు సెలెక్ట్ చేసి రీఛార్జ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ చెక్ బ్యాలెన్స్ ఉంది కదా అక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు ఇలాంటి ఎర్రర్ ఏదైనా రావచ్చు ఒక్కోసారి ఈ విధంగా సిస్టమ్ నాట్ రెస్పాండింగ్ వస్తుంది ఒక్కోసారి క్యాష్ బ్యాక్ లేదని చూపిస్తుంది సిస్టమ్ నాట్ రెస్పాండింగ్ అని వస్తే మీరు మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయండి ఏదో ఒక టైంలో మీ దగ్గర క్యాష్ బ్యాక్ ఉందో లేదో చూపిస్తుంది ఒకవేళ మీకు ఎలాంటి అమౌంట్ లేదు అంటే మాత్రం మీరు చేయగలిగిందే లేదు బట్ మీకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి జియో కి సంబంధించి అంటే మాత్రం మీరు ఆ క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉపయోగించవచ్చు అప్ టు వన్ హండ్రెడ్ లెవెన్ ఉపయోగించి మీరు ఈ పర్టికులర్ రీఛార్జ్ని ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్కి పొందొచ్చు చాలామంది ఆల్రెడీ ఈ ఆఫర్ అప్లై చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మైజో అప్లికేషన్ ఓపెన్ చేసి చూడండి ముఖ్యంగా ఎవరైతే జియో మాట్కి సంబంధించిన ఆఫర్ ఉపయోగించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మనీ అంతా కూడా యూజ్ అవుతుంది ట్రిపుల్ ఫైవ్కి సంబంధించిన రీఛార్జ్ ట్రిపుల్ ఫోర్కే అనమాట సో ఒకసారి చెక్ చేసి చూడండి ఇక్కడ చెక్ బ్యాలెన్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉన్నాయా లేదో తెలిసిపోతుంది ఒకవేళ ఉన్నట్టయితే అవి మీరు యూస్ కూడా చేసుకోవచ్చు ఈ రీఛార్జ్ మాత్రం కాదు మిగతా పై కూడా మీరు అప్లై చేయడం ట్రై చేయండి మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది యాప్ రెస్పాండ్ అవుతుందా లేదా క్యాష్ బ్యాక్ పాయింట్స్ యూజ్ అయ్యా లేదా తప్పనిసరిగా కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు పేమెంట్ చేసేటప్పుడు మోబిక్విక్తో చేసినట్టయితే ముందు చూసాం కదా ఫస్ట్ ఎవరు ట్రాన్సాక్షన్ అయితే వంద క్యాష్ బ్యాక్ వస్తుంది సో రెండు ఆఫర్స్ కంబైన్ చేసుకున్నట్టయితే బాగా బెనిఫిట్ ఉంటుంది లేదు అంటే మాత్రం మీరు జస్ట్ ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అన్న ఉపయోగించుకోవచ్చు విడిగా లేనట్టయితే మీరు మూవీకి సంబంధించిన ఆఫర్ అనే కానీ విడిగా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా ఆఫర్ డీటెయిల్స్ ఉన్నాయి అందరూ కూడా చెక్ చేసి చూడండి ఏం జరిగిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేసినట్లయితే చాలా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది అందరూ బెనిఫిట్ పొందొచ్చు ఇక మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు థ్యాంక్స్ సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్